కామెడీ చేసి హి ఇస్ ప్లేయింగ్ అ సింపతి రోల్ అని మీరు అనుకుంటున్నారా? హి ఇజంట్ ప్లేయింగ్ అ సింపతి రోల్ బట్ ఐ డోంట్ నో, అక్కడ నాకేం కనపడలేదు. బట్ డెఫినెట్గా నేను పేడ టాస్క్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే నన్ను నామినేట్ చేసినప్పుడు కానీ ఆయన ఏంటంటే, ఆయన క్లియర్గా వన్ డే హీ టోల్డ్ మీ నేను గేమ్ ఆడడానికే వచ్చాను, ఫ్రెండ్స్ గేమ్ కల్పను అని అన్నారు. సో అలాంటప్పుడు అవినాష్ పైన నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ, అమ్మో దూరంగా ఉండాలి అని. ఆయన ఎంత కామెడీ చేసినా ఎంత ఫన్గా ఉన్నా ఆ టైంలో టాస్క్ టైంలో టాస్క్ టైంలో ఎట్లా అంటే, నేను పేడలో ఉన్నా నిజంగా నాకు ఏడుపు రాలేదు, బట్ దట్ వాస్ అ సాడ్ థింగ్ ఫర్ మీ. ఇట్ వాజ్ అట్లీస్ట్ నేను వణుకుతున్నా, నాకు చలేస్తుంది, కాయిన్స్ తీస్తున్నా, 93 కాయిన్స్ ఏరాను. చాలా కష్టం ఒక్కొక్క కాయిన్ తీయడం, రీలీ ఇట్ వాస్ వెరీ, ఇట్ వాస్ రియలీ వెరీ పెయిన్ఫుల్. ఒక్కొక్క కాయిన్ తీస్తున్నా అవి దొరకట్లేదు, లాస్ట్ ఇంకా కాయిన్స్ ఉన్నాయి. ఆయన కెమెరా దగ్గరికి వెళ్ళిపోయి, సార్ రెండు టాస్క్లు ఇచ్చారు, మేము రెండు చేసేసాం సార్, దివ్య ఇంకా పేడలోనే ఉంది, పేడలోకి రండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉందో ఆ ఫీలింగ్, మీరు అలా చెప్పకూడదు, పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే, మీరు గెలవాలనుకోవడంలో తప్పు లేదు, పక్కన వాళ్ళు ఓడిపోతే మీరు గెలవాలనుకోవడం, పక్కన వాళ్ళు ఓడిపోయాక మీరు గెలవాలనుకోవడం తప్పు. నువ్వు ఆ రోజు ఇలా ఇలా వేస్తున్నానా, నాకు రాదు నిజంగా అది వేయటం, నేను ఆరోతో వేసుంటాను, గన్తో చేశాను షూట్, గన్తో చేశా ఇలా షూట్, బట్ నాకు ఇది రాదు, నాకు నిజంగా జెన్యున్ గా రాదు. నేను అడిగాను సార్ని ఎలా వేస్తారు, రెండు సార్లు ప్రాక్టీస్ చేయొచ్చా అని, రెండు సార్లు ప్రాక్టీస్ చేశాను. కానీ అక్కడ నుంచి అవినాష్, నువ్వు చెయ్యలేవు, అది నాకు నచ్చలేదు. చాలా ఫార్వర్డ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనల్ని నువ్వు చెయ్యలేవు అనే వాళ్ళు ఉంటే మనం చేయలేము ఏదైనా, సారీ మనం చేయగలము, నువ్వు చేస్తావు అని మా డాడీ నాకు చెప్పేవాళ్ళు. మై డాడ్, అరే బై, నువ్వు చాలా చేయగలుగుతావు. యా, సో అలా అనడం నాకు నచ్చలేదు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఐ డోంట్ నో, ఐ యామ్ ఎ హ్యాపీ సోల్. సో చెయ్యలేవు, నెగటివ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ దట్. అందరి లైఫ్లో అందరికీ ఇది, మీరు ఏమనుకుంటే అది మీరు చేయగలుగుతారు. పక్కన వాళ్ళు చెయ్యలేవు అంటే కాదు, పక్కన వాళ్ళు చేయలేరు అంటేనే వాళ్ళని కాలిపియడానికి మనం చేసి చూపించాలి. అందుకే నేను ఆ రోజు చేశాను, అందుకే నేను ఆ రోజు చేశాను, ఖతర్నాక్ కదా అది, మస్ట్ చేసిన నేనే షాక్ అయ్యా. అండ్ సార్ దానికి తోడు, దివి చాలా అందంగా ఉన్నావు అనగానే టఫ్ అని కొట్టాను కదా, అక్కడ కొట్టకపోయి ఉంటే ఉండేది, కానీ కొట్టా కదా, నాకు అనిపించింది వావ్ అని. అవినాష్ నాకు ఆ విషయంలో నచ్చలేదు. మీరు చెయ్యాలనుకోండి తప్పు లేదు, కానీ పక్కన వాళ్ళు చెయ్యకూడదు అనుకోవడం చాలా తప్పు. మీరు ఎలాగైనా గెలవాలనుకోండి, కానీ పక్కన వాళ్ళు ఓడిపోతే మీరు గెలవాలనుకోవడం తప్పు. పక్కన వాళ్ళని హర్ట్ చేసి మరి గెలవడం అనేది తప్పు. అది నాకు అవినాష్ విషయంలో నాకు నచ్చలేదు.